హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రపంచంలో 200కు పైగా దేశాలు, 7000కు పైగా భాషలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాష మాతృభాషగా అధికారిక భాషగా ఉంటుంది. ఒక్క భారత్లోని 22 అధికారిక భాషలతో పాటు వేలాది భాషలు మనగడలో ఉన్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాషలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఒక దేశంలో పుట్టిన భాష అక్కడి ప్రజల వలసల కారణంగా లేదా కొన్ని దేశాలు ఇతర దేశాలను స్వాధీనం చేసుకుని వారి భాషను పరిచయం చేయడం ద్వారా వివిధ భాషలు ప్రపంచమంతా వ్యాపించాయి. మరి అలాంటి భాషల్లో టాప్10 భాషలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి, ఇంగ్లీష్. ప్రపంచంలో అత్యధికంగా 135 కోట్ల మంది ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. ప్రపంచంలో 60కు పైగా దేశాల్లో ఇంగ్లీష్ అధికారిక భాషగా ఉంది. ఇతర దేశాల్లో అధికార భాష కాకపోయినా సంభాషించడానికి సులువుగా ఉండేలా ఇంగ్లీష్ను తప్పకుండా నేర్చుకుంటారు. అందుకే దీన్ని యూనివర్సల్ భాషగా పేర్కొంటారు. మాండరిన్, చైనీస్ సంప్రదాయ భాష మాండరిన్. ఈ పదం పోర్చుగీసులోని మాండరిన్ అనే పదం నుంచి వచ్చింది. ఈ భాషను ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల మంది మాట్లాడుతున్నారు. చైనా, తైవాన్, సింగపూర్ దేశాల్లో మాండరిన్ అధికారిక భాష. హిందీ. భారతదేశంలో అత్యధికలు మాట్లాడే భాష హిందీ. ఈ భాషను ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల మంది మాట్లాడుతారట. ఇందులో 52 కోట్ల మందికి పైగా భారత్లోనే ఉన్నారు. మన దేశంలోనే కాకుండా పాకిస్తాన్, ఫిజీ దేశాల్లోనూ హిందీని అధికారిక భాషగా వ్యవహరిస్తున్నారు. బంగ్లాదేశ్, నేపాల్, దక్షిణాఫ్రికాలోనూ హిందీ మాట్లాడేవారు ఉన్నారు. స్పానిష్. స్పెయిన్ దేశానికి చెందిన స్పానిష్ భాషను 20కి పైగా దేశాల్లో అధికారిక భాషగా గుర్తిస్తున్నారు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని మెక్సికో, కొలంబియా, అర్జెంటీనా, చిలీ, వెనిజులా వంటి పలు దేశాల్లో స్పానిష్ మాట్లాడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల మంది స్పానిష్ మాట్లాడుతున్నారు. అరబిక్. యుఏఈ, సౌదీ అరేబియా, ఖతర్, ఒమన్, లిబియా, సోమాలియా, బహ్రెయిన్, ఇరాక్ సహా 22 దేశాల సమూహాన్ని అరబ్ ప్రపంచంగా పిలుస్తుంటారు. ఈ దేశాల అధికారిక భాష అరబిక్. మొత్తంగా 27 కోట్ల మంది ఈ భాషను మాట్లాడుతున్నారు. అన్ని భాషల లిపి ఎడమ నుంచి కుడివైపు ఉంటే అరబిక్ దానికి భిన్నంగా ఉంటుంది. బెంగాలీ భాషను 26.8 కోట్ల మంది మాట్లాడుతున్నారు. మన దేశంలో పశ్చిమ బెంగాల్తో పాటు త్రిపుర, అస్సాం, జార్ఖండ్ రాష్ట్రాల్లోని పలుచోట్ల పొరుగుదేశం అయిన బంగ్లాదేశ్లో బెంగాలీ మాట్లాడతారు. ఈ భాష బంగ్లాదేశ్ అధికార భాష కాగా భారత్లో రాజ్యాంగం గుర్తింపు పొందిన భాషల్లో ఇది కూడా ఒకటి. ఫ్రెంచ్. ఫ్రాన్స్ సహా ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల్లో ఫ్రెంచ్ అధికారిక భాషగా ఉంది. ఇతర దేశాల్లో ఫ్రెంచ్లో సంభాషించే వారిని కలుపుకుంటే ఆ భాష మాట్లాడేవారి సంఖ్య సుమారు 26.7 కోట్లు. రష్యన్. రష్యా అధికారిక భాష రష్యన్. కానీ ఒకప్పటి సోవియట్ యూనియన్లో ఉన్న ఉక్రెయిన్, జార్జియా, ఉజ్బెకిస్తాన్, అర్మేనియా, అజర్బైజాన్ సహా అనేక దేశాల్లో రష్యన్ అధికారిక భాషగా ఉండేది. సోవియట్ నుంచి విడిపోయిన తర్వాత ఆయా దేశాలు సొంతంగా వేర్వేరు భాషలను అధికారికంగా ప్రకటించుకున్నా అన్ని దేశాల్లోనూ రష్యన్ భాష మనుగడలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా రష్యన్ మాట్లాడేవారి సంఖ్య సుమారు 25.8 కోట్లు. పోర్చుగీస్. పోర్చుగల్ దేశ భాష. కానీ ఆ దేశంలో కన్నా బ్రెజిల్, అంగోలా, మొజాంబిక్ దేశాల్లోని ప్రజలు ఎక్కువగా పోర్చుగీస్లో మాట్లాడతారు. మొత్తంగా 10 దేశాల్లో పోర్చుగీస్ అధికార భాషగా ఉండగా దీన్ని మాట్లాడేవారి సంఖ్య సుమారు 25.8 కోట్లు. ప్రపంచ జనాభాలో రష్యన్, పోర్చుగీస్ మాట్లాడేవారి సంఖ్య సమానంగా ఉండటం విశేషం. ఉర్దూ. హిందీ భాషల్లో సారూప్యత కనిపిస్తుంటుంది. పాకిస్తాన్, భారత్లో ఉర్దూ అధికార భాషగా ఉంది. ఇరు దేశాల్లోని ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉర్దూ మాట్లాడేవారు 23 కోట్ల మంది ఉన్నారు. ఈ భాష లిపిని కూడా అరబిక్ లాగే కుడి నుంచి ఎడమకు రాస్తారు. వీటి తర్వాత 19.9 కోట్ల మంది ఇండోనేషియన్స్ను భాషను, 13.5 కోట్ల మంది జర్మన్, 12.6 కోట్ల మంది జపనీస్, 9.9 కోట్ల మంది మరాఠీ, 9.6 కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడేవారు ఉన్నారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.